అలానే కైవల్యాన్ని కోరుకుంటామండి. చిట్ట చివరి కోరికది ఈ దేహం శరీరం. శరీరం అంటే అర్థం శీర్యతే ఇది శరీరం. రోజు రోజుకు కూడా అలా క్షీణించిపోయేటువంటి తత్వం కలిగిందట, అందుకని శరీరం అని పేరు పెట్టారు. మనం రోజు అర్థం చూసుకుంటాం. అందుకని చైతన్య మహాప్రభుల వారు అంటారు, చేతో దర్పణమార్జనం, మనస్సు అనేటువంటి దర్పణాన్ని మాత్రం రోజు తుడవటం నేర్చుకో అయ్యా అంటారు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి అందువల్లనే పరమ భాగవతోత్తముడైనటువంటి అన్నమయ్య విలువైన పదాన్ని, కైవల్య పదాన్ని గుర్తు చేశాడు అక్కడ. కైవల్య పదము వెంకటనగమదివో, ఆహా, ఇన్ని మెట్లు దాటితేనే కదా మోక్షం. కానీ మీకు ఒక్క అదృష్టం, మీరు తిరుమలగిరి ఎక్కారనుకోండి, ఎక్కడం దాకా అక్కర్లా, దర్శనం చేశారనుకోండి, మీకు కైవల్య పదం అది అన్నాడండి అన్నమయ్య. కైవల్య పదము వెంకటనగమదివో, శ్రీ వెంకటాపతికి సిరులైనది. ఆయన కావలసినటువంటి భాగ్యమంతా కూడా కలిపి వెరసి ఆ దివ్యమైనటువంటి తిరుమల క్షేత్రంట. ఆయన ఎవరండి? కైవల్య కామినికి కూడా భర్తట. కైవల్య కామిని కాంతాయతే నమో శ్రీ వెంకటాచల శ్రీనివాసాయ నమో నారాయణాయ. కైవల్య కామిని కాంతుడైనటువంటి స్వామిని మొదట చూచినప్పుడే రహస్యాన్ని చక్కగా విపులీకరించి చెప్పిన పరమ భాగవతోత్తముడు. మన అదృష్టవశాత్తు కలియుగంలో స్వామిని 32,000 కీర్తనలతో ఆరాధన చేసినటువంటి మహానుభావుడు అన్నమాచార్యుడు. అందువల్లని కైవల్య పదము వెంకటనగమదివో రెండు పక్క పక్కనే వేశారు. మోక్షం ఎప్పుడొస్తుందండి? సకల పాపములు తీరినప్పుడు కదా. సకల పాపములు తీరే రోజు ఎప్పుడొస్తుందండి? నీవు కేవలం తిరుమల క్షేత్రాన్ని దర్శనం చెయ్యి చాలు. వేం పాపమును కటా పోగొట్టేటువంటి నగము పర్వతము అనేటువంటి విషయాన్ని అక్కడ గుర్తు చేశారు. శ్రీ వెంకటాపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో. పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, పూర్వజన్మ యొక్క రుచిని బట్టి, పూర్వజన్మ యొక్క వాసనను బట్టి ఈ జన్మలో రుచులన్నీ కూడా కోరికలన్నీ ఉంటాయిటండి. కాబట్టి పరమాత్మ నీ పదద్వంద్వం అనేటువంటి దాన్ని మాత్రం విడిచేటువంటి శిక్ష వెయ్యకయ్యా అనేటువంటి కోరిక ఉదయించటం ఉదాత్తమైన జన్మకి లభ్యమవుతుందది. కులశేఖరులు అంటారు, స్వామి నాకు నరకాన్ని ఇస్తావన్న భయం లేదయ్యా, భూలోకంలో ఉంచుతావన్న భయం లేదయ్యా, స్వర్గలోకంలో ఉంచుతానన్నా సరే, భూలోకంలో ఉంచుతానన్నా సరే, లేకపోతే ఇంకెక్కడ ఉంచుతానన్నా సరే, ఒక్క శిక్ష మాత్రం వేయబోకు స్వామి. నీ పదద్వంద్వాన్ని విస్మరించేటువంటి యొక్క జన్మ ఉన్నదే అది మాత్రం వేయకయ్యా. ఈ సకలమైనటువంటి సంపదలను కూడా మాయలో ముంచేసి అవన్నీ చూపిస్తూ అసలైనటువంటి నీ పదద్వంద్వాన్ని చూపించకపోతే నేను ఉండలేనయ్యా, నాకు మాత్రం ఆ శిక్ష విధించకయ్యా అంటారు కులశేఖరుల వారు. దివివా భువివా మమాస్తు వాసః నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శరదారవిందౌ చరణౌతే మరణేపి చింతయామి మరణేపి చింతయామి. స్వామి
ఎక్కడైనా ఉంచుకోని నీ పదద్వంద్వాన్ని విస్మరించేటువంటి ఆ జన్మ మాత్రం ఇవ్వకయ్యా. అందువల్లనే స్వామిని కోరుకున్నట్టుగా ఏం కోరుకున్నారండి కులశేఖరుల వారు? నీ ముందు గడపగా ఉండేటువంటి ఒక భాగ్యాన్ని నాకు లభింపజేయవయ్యా. నీ ముందుగా అలా గడపగా ఉంటే ప్రతి భక్తుడు వస్తాడు, నా నెత్తిన పాదాలు పెడతాడు కదా, ఆ పెట్టినటువంటి పాదానికి రజం ఉంటుంది కదా, ఆ రజం నా శిరస్సును పడుతుంది కదా, అంతకంటే భాగ్యమేం కావాలయ్యా. నీకు ఇష్టమైనటువంటి భక్త పరంపర అంతా కూడా వచ్చి నడుస్తూ ఉంటే మొదట నా నెత్తి మీద కాలు పెట్టకుండా వెళ్ళటానికి వీల్లేదు కదయ్యా, ఆ భాగ్యాన్ని నాకు కల్పించవయ్యా స్వామి. అంతేకాదయ్యా, అందరికంటే మొదటి దర్శనం నేనే కాదు, నిత్య దర్శనం నేనే, నిర్మల దర్శనం నేనే. నీ క్రింది పెదవి ఎంత అందంగా ఉంటుందయ్యా. నీ అధరం మధురం, వదనం మధురం, హసితం మధురం, ఫలితం మధురం, ఎంత మధురమైనటువంటిదయ్యా నీ దివ్యమైనటువంటి తిరుముఖ మండలం, అది సేవించేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించవయ్యా, ఆ కోరిక నెరవేర్చవయ్యా అంటే స్వామి తథాస్తు అన్నారండి. నేటికి కూడా మనం ఆ గడప మీద కాలు పెట్టి స్వామిని సందర్శనం చేస్తున్నా. అలానే అన్నమాచార్యుల వారు దర్శించిన వెంటనే అరే పరమభాగవతత్వములు సులువు చేసేది, నరకము నుంచి స్వర్గాన్ని క్షణంలో ఇప్పింపగలిగినటువంటి వారు పరమభాగవతోత్తములు. అందువల్లని కైవల్య పవము వేంకటనగమని శ్రీ వెంకటాపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో. వెంకటాచలపతి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక్కళ్ళు ఒక్క కోరికతోనే వస్తారా, సమానమైన కోరికలతో వస్తారా, అనేక విధములు ఉన్నటువంటి కోరికలతో వస్తారు కదండి. స్వామి నువ్వు, నేను శక్తిని ఆరాధిస్తున్నాను, శక్తి స్వరూపుడివి అని నేను భావిస్తున్నాను, అలానే ప్రత్యక్షమవుతున్నారట. నేను శంకరుణ్ణి పూజిస్తున్నాను, శంకరుడుగా నిన్ను భావిస్తున్నాను, అలా ప్రత్యక్షమవుతున్నారట. ఎంత మాత్రమున ఎవరుదలచిన అంత మాత్రమే నీవు కొలుతురు మిమ వైష్ణవులు కూడిమితో విష్ణుడని తలతురు మిము వేదాంతులు పరబ్రహ్మతత్వంబనుచు సరి నిన్నుదురు సత్యయులు శక్తి రూపుడవు నీవనుచు. ఎంతండి యద్భావం తద్భవతి, ఎలా భావిస్తే ఆ రూపంలో నువ్వు సాక్షాత్కరిస్తున్నావు కదయ్యా, అలాంటి దర్శనమిచ్చి వారికి వెంటనే కైవల్య పదాన్ని ఇవ్వవయ్యా అని అన్నమాచార్యుల వారు ప్రథమంగానే ఆయన్ని ప్రార్థిస్తున్నారండి. కైవల్య పదము వెంకటనగమది శ్రీ వెంకటాపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్లా పావనమయమో అదివో అల్లదివో శ్రీహరివాసమో. పవిత్రత అనేది మనం ఎదురు చూస్తూ ఉంటాం, పవిత్రతకే పవిత్రతను చేకూర్చేటువంటి ఒక పర్వతం శేష పర్వతం. యస్సుజి ప్రయతో భూత్వా దుహుయాదాద్యమన్వహం శ్రేయ పంచదశ్చంచ శ్రీకామః సతతం జపేత్. శుచిగా ఉన్న చోట అమ్మవారు ప్రవేశిస్తుందిట, అమ్మవారు వచ్చిన చోట స్వామి కూడా వెంట వస్తారట. అది వైకుంఠమైనా సరే విరక్తి చెందుతారటండి స్వామి, అమ్మ లేనిది స్వామి ఉండరట. అందుకని మనం మంగళాశాసనం చేసేటప్పుడు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీ వైకుంఠమునందు విరక్తి చెంది అమ్మ కోసం అలా తపించి వచ్చినటువంటి యొక్క స్వామి, భక్త రక్షణార్థం ఏం చేసిన స్వామి, నీకు మంగళమగుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం.
అనంతరం అన్నమాచార్యుల వారు శేషపర్వతానికి నమస్కరించారు. ఒక్కొక్క మెట్టు కనిపిస్తోంది, ఎక్కవలసిన మెట్లు ఇంకా అనంతంగా కనిపిస్తున్నాయి. వెనక వచ్చిన మారు మాత్రం ఒక్కరూ లేరండి. వీరంతా ఏమైనారని చూచారు అంటే, స్వామి సన్నిధానానికి తీసుకువెళ్ళే బాధ్యత కూడా స్వామిదే. ఏ మహాకవి అన్నాడు అది నాకు చాలా నచ్చుతుంది. అందుకని నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు నీవే ఇప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. చాలా ఎంత మనోభావనండి అది. అలానే ఆయన దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి యొక్క బాధ్యత అంతా కూడా ఆ స్వామిదే. అన్నమాచార్యుల వారిని తీసుకుని వెళ్ళారు, చూపించారు. ఆ అలిపిరి కనిపిస్తోంది, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఆనందంతో ఎక్కారు, తన్మయత్వంతో ఎక్కారు. కొన్ని అడుగులు వేయంగానే స్వామి దివ్యశ్రీ పాదాలు కనిపించినాయి. నమస్కరించారు, సాష్టాంగ దండవత్ ప్రణామం చేశారు. అక్కడ దర్శనమిస్తున్నాడు బ్రహ్మ. బ్రహ్మట స్వామి పాదాలు కడుగుతున్నట్ట. స్వామి త్రివిక్రమావతారాన్ని ఎత్తారు బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కటానికి. అలా ఆ అవతారాన్ని ఎత్తినప్పుడు ఒక పాదమంతా కూడా ఈ భూమంతా ఆక్రమిస్తే, ఒక పాదం ఆకాశమంతా ఆక్రమించిందిట. అలా సత్యలోకం దాకా ఆ పాదం వెళ్ళిన తర్వాత అమ్మా మా నాయన గారి పాదం వచ్చింది, ఎంత అవకాశం దొరికింది అని ఆ బ్రహ్మదేవుడు ఆ జలాన్ని తీసుకొని స్వామి పాదాలను తృప్తిగా కడిగారటండి. కడుగుతే అక్కడించే అలా బొట్లు బొట్లుగా రాలినటువంటిదే విష్ణు పాదోద్భవ గంగా.